గారు మాట్లాడతారు. సమంతకమణి, దీంట్లో నలుగురు హీరోలు, ఎవరు హీరో అని కొట్టుకోవడం కాదండి, అందరూ మంచి మంచి పాత్రలు వేశాం. అండ్ డెఫినెట్గా హీరో శ్రీరామ్ ఆదిత్య సినిమాకి ఒక మంచి కథను తీసుకొచ్చి ఒక నలుగురు హీరోలను ఒప్పించే విధంగా ఆ కథ ఉండడం వల్ల మేమందరం చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక సినిమాని నలుగురు హీరోలను పెట్టుకొని ప్రొడ్యూస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ ఒక మంచి సినిమాని నిర్మించినందుకు. అండ్ ద హోల్ టీమ్, పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మెన్ దగ్గర నుంచి టు ద ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీ వన్, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భవ్య క్రియేషన్స్ నెక్స్ట్ సినిమా పైసా వసూల్. సో నేను పూరి గారి సినిమాల్లో ఎప్పటి నుంచో బాలయ్య బాబుతో ఎప్పుడు చేస్తారని వెయిట్ చేసేవాడిని. సో మేము ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమా ఆన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమా, ఈ సినిమాకి పైసా వసూలు అవ్వాలి, ఆ సినిమాకి 10 సినిమాలు పైసా వసూలు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.